తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి తెలంగాణ తెలుగుదేశం రెడీ అవుతోంది. ఈ నెల 24న హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న తెలంగాణ మహానాడు కోసం తెలుగు తమ్ముళ్లు కసరత్తు చేస్తున్నారు. వివిధ అంశాలపైన పార్టీ విధానాన్ని వివరిస్తూ 8 తీర్మానాలు ప్రవేశపెట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సుమారు 25,000 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఎగ్జిబిషన్ మైదానంలోని మహానాడు ప్రాంగణాన్ని టీడీపీ ముఖ్య నేతలు సందర్శించారు. రాష్ట్ర మహానాడు భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించిన టీడీపీ ముఖ్య నాయకులు అందుకోసం ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ నెల 24న హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మహానాడు జరపాలన్న నిర్ణయానికి వచ్చారు నేతలు. అందులో భాగంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానాన్ని టీడీపీ సీనియర్ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, అమర్నాథ్ బాబు పరిశీలించారు. ప్రధాన వేదిక, ముఖద్వారం, పార్కింగ్ సౌకర్యం, భోజనాలు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు మహానాడుకు తరలిరానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ మహానాడులో మొత్తం 8 తీర్మానాలను ఆమోదించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలపై మరో తీర్మానం ప్రవేశపెట్టి లోతుగా చర్చిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళలు, కుల వృత్తులతో పాటు ఇతర అంశాలపై తీర్మానాలు ఉంటాయన్నారు. ఈరోజు పార్లమెంట్ స్థాయి మహానాడు జరగడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఉత్సాహానికి నాంది అని చెప్పని తెలియజేసుకుంటూ, జాతీయ మహానాడులో తెలుగుదేశం పార్టీ పరంగా గతంలో 5 తీర్మానాలు ప్రవేశపెట్టడం, తిరిగి మళ్ళీ 5 తీర్మానాలతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర స్థాయి మహానాడులో 8 సంవత్సరం తీర్మానాలను ప్రవేశపెట్టినాం. అని అత్యంత ప్రజలకు ఉపయోగపడేటివి, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటివి, ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోవాలని చెప్పని భావించినటువంటి తీర్మానాలు ఇవి. అందులో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి స్పష్టంగా తెలియజేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు 48 కేసీఆర్ పాలనలో దాదాపు 400 రైతులు ఆత్మహత్య చేసినట్టు అది లెక్కలతో సహా ఉండడం జరిగింది. పేదవాళ్ళ మీద అధిక భారం పడుతున్నది, పేదలకు మాత్రం న్యాయం చేయలేనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఈ కార్యక్రమాలను ఉంటే ప్రభుత్వ పరిపాలనలో ఒక స్పష్టత లేనటువంటి వ్యవహారంతో వాళ్లకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, వాళ్ళ పార్టీ బలపడుతుందో, ఎదుటి పార్టీలను బలహీనపరచగలుగుతారో వాటిని మాత్రమే వీళ్ళు ముందుకునే పరిస్థితి. మరోవైపు ఈ నెల 27 నుంచి విజయవాడలో జరిగే మహానాడుకు భారీ ఎత్తున తరలి వెళ్లాలని నేతలు నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల రవాణా ఏర్పాట్లను సీనియర్ నేత గరికపాటి మోహన్ రావుకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి జాతీయ మహానాడుకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రధానంగా ఎత్తి చూపాలని తెలంగాణ నేతలు నిర్ణయించారు. చెప్పినటువంటి కేటాయింపులలో బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, ఏవైతే ఎంబీసీ కులాలకు కార్పొరేషన్లను చెప్పని పెట్టి నిధులు కేటాయించడం చెప్పని ఒక రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, అన్నింటినీ అత్యంత ప్రాధాన్య అంశంగా వీటన్నింటినీ మేము చర్చించాలని చెప్పని తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు, చివరి కార్యకర్త వరకు ఎవరైతే మంచిగా ప్రయత్నేషన్ చేసేసి ఎవరికైతే అవకాశం కల్పించినట్టయితే వారి ద్వారా సమాజానికి సమాచారం అంతా వెళ్ళగలుగుతుందో అవన్నీ కూడా మేము ఈ 17 పార్లమెంటు స్థాయి సమావేశాలలో గుర్తించినాం. నవయువకులను ప్రోత్సహించాలా, యువతి యువకులను ప్రోత్సహించాలా, రాజకీయాలలో నూతన రక్తం రావాల్సిందే, మాకు ఆ విధంగా అన్న ఎన్టీ రామారావు గారు యువకులకు అవకాశం ఇస్తే ఏ విధంగా నేటి వరకు రాజకీయాలలో ఉండి పనిచేయగలుగుతున్నామో అదే విధంగా ప్రసంగించే అవకాశం అనేటువంటి వాళ్ళను కూడా గుర్తించి ఇటు తెలంగాణ రాష్ట్ర స్థాయి మహానాడులో, జాతీయ స్థాయి మహానాడులో ఇవ్వాలని చెప్పని కూడా మేము భావిస్తున్నాం. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ తెలుగుదేశం భావిస్తోంది. మహానాడుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నేతలు.